హలో ఫ్రెండ్స్ యుఎస్ రుచి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు అటుకులు సగ్గుబియ్యం పాయసం చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఒక గ్లాస్ అటుకులు తీసుకున్నాను ఇవి గట్టి అటుకులు సన్నటి అటుకులు కావు అలాగే ఒక స్పూన్ సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ అటుకులు ముందుగా బాగా కడిగేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే సగ్గుబియ్యం కూడా కడిగేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి మీరు లావు సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు ఈలోపు కాజు కిస్మిస్లు నేతిలో వేయించుకుందాము ఇవి వేయించుకుని పక్కన పెట్టుకుందాము అలాగే కడిగి పెట్టుకున్న అటుకులు కూడా నేతిలో వేయించుకుందాము ఇవి కూడా వేయించుకొని పక్కన పెడదాము వేగిపోయినవి ఇప్పుడు నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఇవి మరుగుతుండగా కడిగి పెట్టుకున్న అటుకులు సగ్గుబియ్యం కూడా వేసేసి కొంచెం సేపు మరగనిద్దాము ఇవి ఉడకడానికి ఎంతో టైం పట్టదు కొంచెం దగ్గరికి అయిపోయింది ఉడికినాయి ఇప్పుడు ఇందులో బెల్లం వేద్దాము నేను ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను గ్లాస్ అటుకులకి గ్లాస్ బెల్లం తీసుకున్నాను ఇది వేసి వెంటనే బాగా కలిపేయకూడదు ఇది మెల్లగా కలపాలి కలిపలా ఉంచాలి వెంటనే కలిపేస్తే పాలు విరిగిపోతాయి ఇలా బెల్లం లోపల పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దాము ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వెయ్యాలి బెల్లము ఇది తీసి ఒకసారి అంతా కలుపుకుందాము గుర్తుపెట్టుకోండి బెల్లం ఎప్పుడైనా కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేయాలి లేకపోతే పాలు విరిగిపోతాయి ఇదంతా ఒకసారి కలిపేసాము ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను కొద్దిగా అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్లు కూడా వేసి ఒకసారి బాగా కలిపేద్దాము అంతే ఎంతో టేస్టీగా అటుకులు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది